వాళ్ళ ఆడియో ఫంక్షన్ నందమూరి ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఈవెంట్ అది సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం నిమ్మకూరు అనే గ్రామంలో పుట్టుకొచ్చిన సునామీ అది తమ అభిమాన నటుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసే క్షణమది ఈ ఈవెంట్ కవర్ చేయడానికి నేషనల్ ఛానల్స్ సైతం పరుగులెత్తాల్సిన పరిస్థితి అది ఇంతకీ ఎవరు ఆ హీరో అని ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూడగా ఈ హంగామా అంతా ఒక ఇరవై ఏళ్ల కుర్రాడి కోసమని తాను హీరోగా ఎంట్రీ ఇచ్చి కేవలం మూడేళ్లే అయిందని విని షాక్ అయ్యారంత ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్లో జరిగిన ఫ్యాక్స్ మరియు ఆసక్తికరమైన విషయాలనే మనం తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తక్కువగా ఫోల్డ్ అయ్యే వాళ్ళకి ఎన్టీఆర్ అంటే టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకరని మాత్రమే తెలిసిండొచ్చు కానీ ఒక పద్దెనిమిదేళ్ల క్రితానికి వెళ్తే తాను క్రియేట్ చేసిన రికార్డ్స్ కనిపిస్తాయి సీనియర్ హీరోస్తో పోటీ ఇచ్చిన సందర్భాలు గుర్తొస్తాయి ఆంధ్ర వాళ్ళ ఈవెంట్ గుర్తొస్తుంది వరుసగా మూడేళ్ల పాటు రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ కొట్టి రెండు వేల రెండులో ఆదితో బ్లాక్ బస్తను అందుకొని రెండు వేల మూడులో సింహాద్రితో ఆల్ టైమ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ క్రేజ్ తరువాతి కాలంలో ఎన్టీఆర్ కూడా అందుకోలేకపోయాడంటే ఆ క్రేజ్కి కొలమానం లేనట్టే అలాంటి హీరో సింహాద్రి విజయం తర్వాత తీయబోయే సినిమా కావడం దర్శకుడిగా అప్పటికే డాషింగ్ అండ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గారు కావడం మ్యూజిక్ డైరెక్టర్గా అప్పటికే స్టార్గా వెలుగుతున్న చక్రీ కావడం ఇవన్నీ ఒక ఆ మూవీ ఆడియో లాంచ్ని నందమూరి తారక రామారావు గారి స్వగ్రామం నిమ్మకూరులో ప్లాన్ చేయడం మరో ఎత్తు తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆడియో ఫంక్షన్ కోసం ఇండియన్ రైల్వే పది రైళ్లను కేటాయించడం అదే మొదటిసారి మరియు ఆఖరిసారి బస్సులు లారీలు ట్రాక్టర్లని తేడా లేకుండా ప్రతి ఒక్క నందమూరి అభిమాని కదిలివచ్చారు నిమ్మకూరికి అసలు వచ్చిన చిక్కంతా అదే ఫంక్షన్ కోసం కేటాయించిన మైదానం యొక్క సామర్థ్యం కేవలం ఇరవై ఐదు వేల మంది మాత్రమే సరిపోతుంది ఫంక్షన్ కి అటెండ్ అయిన ఫ్యాన్స్ అండ్ ప్లేస్ లేక ఊరి చివర ఆగిపోయిన వారందరినీ కలుపుకుంటే దాదాపు పది లక్షల మంది హాజరైనటువంటి ఫంక్షన్ గా చరిత్రలో మిగిలిపోయింది ఆంధ్ర ఆడియో ఫంక్షన్ ఎన్టీఆర్ గారు నిమ్మకూరుకు వచ్చే సమయం రానే వచ్చింది హెలికాప్టర్ ని ల్యాండ్ చేయడానికి ప్లేస్ లేకపోతే పోలీసులు కూడా హ్యాండిల్ చేయలేని పరిస్థితి అయోధ్యలో రాముడు అడుగు పెడితే రాజ్య ప్రజలు ఎలా పులకరించిపోతారో అలా నిమ్మకూరులో ఎన్టీఆర్ ను చూసిన ప్రజలు ఆనందానికి హద్దుల్లేని క్షణాలవి మొత్తానికి ఏదోలాగా స్టేజ్ వరకు వెళ్లగలిగారు ఎన్టీఆర్ గారు అండ్ ఆంధ్ర వాళ్ళ టీం సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ అభిమానుల రద్దీ కారణంగా ఫంక్షన్ ని ముప్పై నిమిషాల పాటు తగ్గించారు ఇక ఈ మూవీలో ఆరు పాటలుంటే అందులో మూడు సాంగ్స్ ని రిలీజ్ కూడా చేయలేని పరిస్థితి చివరికి సెలబ్రిటీసే ఎన్టీఆర్ గారికి బాడీ గార్డ్స్ గా మారాల్సిన పరిస్థితి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు నైరే నైరే సాంగ్ తో ఈ ఫంక్షన్ ని స్టార్ట్ చేశారు ఇంతలో రైటర్ పరచూరి గోపాలకృష్ణ పూరి జగన్నాథ్ గారి దగ్గరకొచ్చి శుభమా అని ఈవెంట్ స్టార్ట్ చేసి నైరే నైరే అని పాడతారేంటి అని అశుభానికి సంకేతమని చెప్పిన సాంగ్ సగం వరకు రావడంతో ఆపలేని పరిస్థితి బహుశా ఈ సెంటిమెంట్ వల్లే ఆంధ్ర వాళ్ళ అట్టర్ ప్లాప్ అయిందేమోనని పర్చూరి బ్రదర్స్ నమ్మకం ఒకవేళ ఈ మూవీ హిట్ ఈ ఈరోజు ఎన్టీఆర్ క్రేజ్ కి దరిదాపుల్లో కూడా ఏ హీరో ఉండేవారు కాదు అయినప్పటికీ పద్దెనిమిదేళ్లకే స్టార్గా పంతొమ్మిదేళ్లకే సూపర్ స్టార్గా ఎదిగిన హీరోగా అండ్ వన్ సెవెంటీ ఫైవ్ డే సెంటర్స్లో రికార్డు ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మీదే ఉండటం విశేషం ఇక ఈ ఈవెంట్కి పది లక్షల మంది హాజరవటం అది కూడా ఒక ఇరవై ఏళ్ల కుర్రాడిని చూడడం కోసం రావడం అనేది ఇక ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డు అలా చరిత్రలో వన్ ఆఫ్ ది ఈవెంట్ కాకుండా వన్ అండ్ ఓన్లీ ఈవెంట్గా నిలిచింది ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి